मुख्यमंत्री రేవంత్ రెడ్డిని పంపించింది మీరే అవునా కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆ డబ్బు రేవంత్ రెడ్డి ఇస్తూ పట్టుబడింది మీద అవునా కాదా అని అడుగుతా ఉన్నా నేను ఓటుకు నోటు మై పర్సనల్ రెస్పాన్సిబిలిటీ విత్ మై బాస్ సో ఐ యామ్ టేకింగ్ మై హెడ్ యాక్చువల్లీ నో ఐ యామ్ టేకింగ్ మై ఫుల్ లైఫ్ ప్రాబబ్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు నాయుడు పాత్రను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది రేవంత్ రెడ్డి ది టీడీపీ ఎమ్మెల్యే అరెస్టెడ్ లాస్ట్ సండే చంద్రబాబు చేసిన మరో ఘనకార్యం ఇది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన నాయకులను అవినీతి మార్గంలో డబ్బును ఎరగవేసి కొన్న ఒక దుర్మార్గం అది 2015 తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న చంద్రబాబు వ్యాఖ్యలు తెలుగు ప్రజలు ఇంకా మరచిపోలేదు సర్ గుడ్ ఈవినింగ్ సర్ గుడ్ ఈవినింగ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ మన వాళ్ళు ది బ్రీఫ్డ్ మీ yes sir I am with you. Don't bother. Right. ఎందుకంటే ఆ కేసు దెబ్బకు రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి కరకట్టకు పారిపోయి వచ్చాడు కాబట్టి సంతలో పశువులను కొన్నట్లు కొనడం చంద్రబాబుకి కొత్తేం కాదు అలా డబ్బు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే క్రమంలో చంద్రబాబు అడ్డంగా బుక్ అయ్యాడు మే 30న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్ మధ్య ఫోన్ సంభాషణ అంటూ ఒక ఆడియో టేపు మీడియాకు లీక్ అయింది ఆ మరుసటి రోజు స్టీఫెన్సన్ కు డబ్బు ఇచ్చేందుకు వెళ్లారంటూ అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసింది 2015 జూలై 28న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ దీనిపై హైదరాబాద్ ఏసీబీ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది దాదాపు 22 సార్లు చంద్రబాబు నాయుడు పేరును ఛార్జిషీట్ లో ఏసీబీ ప్రస్తావించింది 2016 ఆగస్టులో చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ చేయాలంటూ ఏసీబీ కోర్టు అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది ఏసీబీ కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు నాయుడు ఏసీబీ విచారణ కోసం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ 2016 డిసెంబర్లో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది 2018లో కేసును హైకోర్టు కొట్టివేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ మొత్తం వ్యవహారమంతా చంద్రబాబు డైరెక్షన్ లో జరిగింది టీడీపీ బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపన్నాడు 5 కోట్ల రూపాయలు లంచమిస్తూ స్టీఫెన్సన్ ను ఎరగవేయాలని టీడీపీ మాజీ నేత ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో నడిపించిన స్కామ్ ఇది రేవంత్ రెడ్డితో పాటు మరికొందరిపై తెలంగాణ ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది